మావోవాద్ నియోజకవర్గంలో అయితే ఉన్నాం. నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను మీ క్రాంతి. ఇవాళ మనతోటి హుస్సేన్ నాయక్ గారు ఉన్నారు. మహబూబాద్ నుంచి, మరి బీజేపీ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి వ్యక్తి. ముందుగా ప్రచారం ఏ విధంగా సాగుతూ ఉన్నది, మరి శంకర్ నాయక్ గారిని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారో మరి వారిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. వెరీ గుడ్ మార్నింగ్ గారు. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎట్లా నడుస్తుందన్న ప్రచారం? నేను ప్రచారంలో ఆల్రెడీ 3 నెలలు నుండి ఉన్నా. వీళ్ళు ప్రచారం ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఓకే, సరే. ప్రచారం అనేది ఎందుకు అనాలే, కానీ నేను ఇంటింటికి యాత్ర స్టార్ట్ చేసి ఉండే, పల్లె పల్లెకు బీజేపీ, ఇంటింటికి హుస్సేన్ నాయక్ ప్రజా ఆశీర్వాద యాత్ర పేరుతో ఓకే ఆల్రెడీ 3 నెలలైంది తిరుగుతూ. ఓకే, పల్లె బాగానే ఉంది. బాగానే ఉంది. ఏ విధంగా అంటే మీరు ప్రజల్ని ఏ విధంగా ఓట్లు అడుగుతా ఉన్నారు, ఏం చెప్పి ఓట్లు అడుగుతా ఉన్నారు? మొదటగా క్రాంతి గారు, నేను చేసింది ఒకటే. పాదయాత్ర అనేటి వాళ్ళు అందరూ చేస్తూనే ఉన్నారు, ఎంతో మంది చేసారు. చూశా, పెద్ద పెద్ద వాళ్ళే చేయరు. మా బండి సంజయ్ గారు ఉండొచ్చు, గతంలో చంద్రబాబు గారు ఉండొచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండొచ్చు. పాదయాత్ర చేసిన వాళ్ళు ఎవరు ఫెయిల్ అవ్వలేదండి మ్యాక్సిమం. కానీ నేను నా పాదయాత్ర చేయడం వల్ల నాకు పెద్దగా ఉపయోగం అనిపించలే నాకు, నా వరకు. ఏంటంటే రోడ్డు మీద తిరుగుతూ పోతా గానీ, ఇప్పుడు ఈ రోడ్డు ఉంది పెద్ద హైవే, హైవేల పక్కన బిల్డింగ్లు బాగానే కనిపిస్తాయి, కానీ ఇలా పైన చొక్కా వేసుకుంటే కనిపిస్తుంది. చొక్కా లోపల ఎన్ని కుట్లు ఉన్నాయో, ఎన్ని కాట్లు ఉన్నాయో తెలిసేది ఎప్పుడు గల్లీలో పోతే, ఇళ్ళకు పోతే తెలుస్తుంది. ఆ ఉద్దేశంతో నేను ఇంటింటికి పోవాలని నిర్ణయించుకున్నాను. అంటే మీరు ఒక్క మాటలో చెప్పాలంటే, గ్రామ పంచాయతీ వార్డు నెంబర్స్ ఓట్లకు అడగాలని పోతారు చూడండి. ఇంటింటికి పోయి కడపత్రం ఇచ్చి డోర్ పోస్టర్ కొట్టి, అలాగే వాళ్ళ కష్టకాలాలు ఏంది అని తెలుసుకుంటూ, నేను నా ముఖం ప్రజలకు చూపించాలి. నేను ఎలా మాట్లాడతా, ఏం చేస్తా అనే విధానం, నేను ఎవరు అని చెప్పాలి. అలాగే వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యలు తెలుసుకోవాలి. అప్పుడే కదా నేను రేపు గెలిస్తే, నేనైనా చేయగలిగితే, అది చూస్తే చేయగలుగుతా. రైట్. మహబూబాబాద్ ప్రజలలో ఉన్నటువంటి ముఖ్యమైన సమస్యలు ఏంటి? మీరు ఇంటింటికి పోయారు కదా, సమస్యలు ఇన్ని అన్ని కావు. ప్రధానమైన సమస్య ఇప్పుడు తినడానికి తిండి లేదు. ఎందుకు మరి ప్రధానమంత్రి బియ్యం ఇస్తున్నారంటారు మీరు, ఆ మాట అడిగితే నేను మీరు ఆ మాట అంటారు. అది రాని వాళ్ళు కూడా ఉన్నారు, రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు. తంపడితే రేషన్ వస్తుంది, తంపడితే లేదా రేషన్ ఇయ్యని వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ప్రధానమైంది అది ఒకటి నేను బాగా చూసిన, అంటే తినడానికి తిండి లేక ఇబ్బంది మలమలా మారుతున్నాం ఒకటి. రెండోది ఇల్లు లేవు, కనీసం గూడు లేని వాళ్ళు ఎంత దారుణమైన స్థితిలో ఉన్నారంటే చెప్పుకోలేని స్థితి. నేను బాధపడి నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి వాళ్ళు చూస్తే. పిల్లలు చూసేవాళ్ళు లేరు, కొంతమంది పిల్లలు లేరు, ఆ రకంగా ఉన్నవాళ్ళు. రెండోది మనం బ్యానర్లు కడతాం చూడు, పార్టీలకు బ్యానర్లు కడతాం చూడు, ఆ బ్యానర్లు వేసుకొని గుడిసెలు వేసుకున్నాను చిన్న చిన్నవి. ల్యాండ్ లేవు, కొంతమందికి ల్యాండ్ ఉంటే ఇల్లు లేవు, కొంతమందికి ల్యాండ్ లేదు ఇల్లు లేదు. వాళ్ళకు ఎవరో పెట్టుకుంటారు కదా చిన్న చిన్న ఇల్లు, దాంట్లో 4 రోజులు సెట్లు వేసుకోవచ్చు చిన్న చిన్న 4 కట్టెలు ఇలా ఉంచుకొని పెట్టుకొని. గట్టాంటి స్థితిలో నేను వాళ్ళని చూశాను. ఇక రోడ్ అయితే చెప్పనక్కర్లేదు, చాలా గలీలు. ప్రధానమంత్రి 14-15 ఫైనాన్స్ కింద సీసీ రోడ్డు చాలా మంజూరు చేసిండు. ఏ రోడ్డు మీద రోడ్డు వేసుకున్నారు తప్ప ఆ గల్లీని పట్టించుకోలేదు. ఎందుకు అట్లా అంటే, రోడ్డు ఆల్రెడీ ఉన్న రోడ్డు మీద రోడ్ వేయడం ఏంది కొత్తగా? ఇది ఏమంటారంటే పార్షాలిటీ, వాళ్ళ కులాలకు సంబంధించిన వేసుకోవడము లేదు. హ్యా గుడిసెలకి ఏమి ఇస్తాం, మేము వేసుకుంటే మాకైనా మా ఊరిలో నీట్గా ఉన్నవాడు నీట్గానే ఉంటాడు, లేనివాడు లేనట్టేనే ఉన్నాడు. వాళ్ళని ఓన్లీ ఓటు రూపంగా వాడుకుంటాడు, కావాలంటే ఆ రోజు పావుల వరకు పడేస్తారు అంతే తప్ప వాళ్ళని మనసులో గుర్తించట్లేదు, సమాజంలో లేదు, అక్కడ ఉన్న స్థానిక గ్రామ పంచాయతీలోనే లేదంటే. అలాంటి చూసా
ఇయాల వరకు అందరికి పెన్షన్ వస్తుంది బిడ్డ మాకు పెన్షన్ రావట్లేదు 78 సంవత్సరాల వృద్ధులు కూడా మాకు పెన్షన్ రావట్లేదని అంటున్నారు ఇక్కడ శోచనీయం ఏందంటే వాళ్ళు బాధపడింది ఎక్కడ అంటే ఎస్పెషల్లీ ఏమనుకుంటున్నారంటే 50 60 సంవత్సరాల నిండనోళ్ళకేమో పెన్షన్ వస్తుంది నిండనోళ్ళకు మళ్ళీ ఆ కాని వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చి అనర్హులకు పెన్షన్ ఇస్తున్నారు పెన్షన్ ఇస్తున్నారు ఆ ఒక్కొక్క ఇంట్లో రెండు పెన్షన్లు కూడా వస్తున్నాయి ఓకే అంటే ఒక్క ఇంట్లో రెండు పెన్షన్లు లేవుగా లేవుగా రాష్ట్రం లేదు ఒక్కనే ఇస్తున్నారట ఏడ మీ నియోజకవర్గంలో ఇస్తున్నారు ఆ ఉన్నాయి అక్కడక్కడ ఉన్నాయి ఉన్నోళ్ళ ఇంట్లో రెండు పెన్షన్లు ఉన్నాయి మీరు కావాలంటే సర్వే చేయించు కొన్ని ఊళ్ళో పేరు చెప్తా నేను రాసుకున్నా కదా ఓకే కొన్ని రాసుకున్నా ఇవి ఉన్నాయి అలాంటి వాళ్ళు కూడా ఇస్తున్నారు అలా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఎన్ని చెప్పాలి డబుల్ బెడ్రూమ్ వస్తే 10 సంవత్సరాలు ఇల్లు కట్టుకునే వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చే సన్న బియ్యానికి సన్న బియ్యం కూడా ఎక్స్పోర్ట్ చేసుకుంటాడు ఈ తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు సన్న బియ్యం అంటే దొడ్డి బియ్యం ఇస్తాడు ఆ దొడ్డి బియ్యం అనేది తినలేక ఇబ్బంది పడతారు అందుకే కదా ఈసారి మోడీ గారు సన్న బియ్యం వేయాలని చిన్న దొడ్డి బియ్యాన్ని దాని ఇత్తనాన్ని కూడా క్లోజ్ చేసి ఇప్పుడు అంతా నాకు తెలిసేది ఇప్పుడు ఈ రెండు మూడు నెలలు వస్తుందేమో అని అనుకుంటున్నాను రైట్ ఓకే మీరు మావబాద్ ప్రజలను సరే ఈ విధ సమస్యలు తెలుసుకొని ఇంటింటికి పోయి మీరు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ సమస్యలు ఉన్నాయని తెలుసుకున్నారు కదా ఏ విధంగా క్లియర్ చేయబోతా ఉన్నాను మీరు నాకు మా మానుకోట ప్రజలు మానుకోట గడ్డ మానుకోట బిడ్డ అని ఒకసారి అవకాశం ఇచ్చి గత 2 సార్లు ఓడిపోయాను ఎమ్మెల్యే ఓడాను ఎంపీ ఓడాను ఆయన కొత్తగలే వాళ్ళ అన్నదాంట్లో నేను తప్పు కూడా పట్టాను ఎందుకంటే నేను న్యూ కాబట్టి అప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రజల గ్రౌండ్ లెవెల్కి వెళ్ళలే కానీ ఇప్పుడు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళింది గుర్తు ఆల్రెడీ అప్పుడే తప్పు చేసిన అని అంటారు ఏ తప్పు అంటే గ్రౌండ్ లెవెల్లో లేని పార్టీ అలా లేదు లేని దాంట్లో ఉంచి లేపితేనే నాకు దమ్ము ఉన్న దాంట్లో ఉండిపోతే నాకేముంటది నా వ్యక్తిగా అంటే మీరు ఆల్రెడీ ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిర్రు ఓడిపోయారు ఎంపీగా కంటెస్ట్ చేసిర్రు ఓడిపోయారు 2 సార్లు ఓడిపోయినాక బీఆర్ఎస్ పార్టీలోకి పోతే మీకు మంచి గుర్తింపు వస్తుండే కావచ్చు నేనే నేను ఆ పాలేరు పనిచేసే పార్టీలో పోతాను పిలవలేరా మిమ్మల్ని పిలిచారు నేను రానన్న నేను పాలేరు గుమాస్తా పనులు చేయలేను ఇప్పుడు ఎమ్మెల్యే అట్లే చేస్తున్నాడు ఆ గుమాస్తా క్రాంతి గారు మీరు చూడలేదా ఒక్కొక్కరు దొరగారి కాళ్ళు పెట్టి ఇట్ట మంత్రితో సహా ఏం పడుతున్నారు చూడండి సిగ్గు చేటు కాదు మరి మా దండం పెట్టడం తప్పని నేను అనను దండంలో 2 దండాలు ఉంటాయి ప్రేమతోనే చేసే ఒక ఆశీర్వాదం వేరు ఈడ టికెట్ రావాలని పైసలు కావాలని ఇది కావాలని దండం పెడుతున్నారు చూడు దొరగారిది అది ఎంత దారుణం చెప్పండి అరే పెద్ద పెద్ద మంత్రులే పోయి దండం పెడతారు ఇదేం సంస్కృతి ఆ దండాలు పెట్టేది నాకు ఇష్టం లేదు పార్టీ అధినేత ముఖ్యమంత్రి పెడితే తప్పేం ఉన్నది తప్పేం లేదని నేను అన్నా కదా ముందే అన్నా అది పెట్టే విధానం ఉంటుంది అన్న బాంచెన్ బిడ్డ అనే విధానం బాలే బాంచెన్ బాంచెన్ అనడం తప్పు ప్రేమతో నీ తల్లి నీకన్నా గడియ ముందు పుట్టినోని కూడా దండం పెట్టే విధానం అరే క్యూ కట్టుకుంటారా దండం పెట్టడానికి దేవుడా దేవుడా దయ్యం మరి అట్లా అంటే గతంలో అమిత్ షా గారు చెప్పులు మోసారు కదా మాజీ అధ్యక్షులు ఒక్క మాట చెప్తున్నాను చెప్పులు మోసారు అనడం తప్పు పాపం అతను ముందుకెళ్ళిపోయిండు ఎదును ముందుకెళ్ళిపోయిండు అటు ఇటు దేవలాడుతుండు అతను పెద్ద ఆయన వయసులో పెద్ద ఆయన ముందుకెళ్ళిపోయిండు చెప్పులు మూసిండు తెచ్చి ఇలా పడేసిండు అంతే నేను వచ్చి దండం నేను కూడా చెప్తున్నా రేపు మోడీ గారు వస్తే ఇలా దండం పెట్టడానికి పోతే గలే మిలాయిస్తాడు ఎవరు మోడీ గారు అమిత్ షా గారు కూడా అంతే ఇలా అనగానే లేదు బిడ్డ నై కర్ణ అంటాడు ఇలా ఈ సంస్కృతి భారతీయ జనతా పార్టీ దాంట్లో చూశా నేను కానీ ఇక్కడ దండం పెట్టినా అని అంటాడు నెట్టి పడేయడమే ఇంకా సంస్కృతి అలాంటి సంస్కృతిలో నేను పోవాలనుకోలేదు నాకు అవసరం కూడా లేదు రైట్ ఇప్పుడు మనం ప్రచారం పోతున్నటువంటి విలేజ్ పేరేంది జామతండ జామతండా పోతున్నాం ఓకే ఎన్ని ఎన్ని ఎంతమంది ఓటర్లు ఉంటారు అక్కడ నేను అక్కడ 4-5 గ్రామాలు ఉన్నాయి జామతండా అని కొన్ని గ్రామాలు ఉన్నాయి ఓకే అయితే నేను మొన్నటి వరకు నేను 83 మొత్తం ఆశీర్వాద యాత్ర దాదాపు 100% కంప్లీట్ కాలేదు ఓకే 83% పైన అయింది ఓకే నాకున్న బూతులలో దాదాపు 60 బూతుల పైన ఆగినాయి సరే పెద్ద విలేజ్ లెటాగా నేను ఇంటింటికి వరకు వెళ్ళాను దండం పెట్టాను కనీసం వీళ్ళు మా తండాలు మా లంబాడి బిడ్డలు ఉన్నారు ఇక వాళ్ళ దగ్గరికి పోవాలి చిన్న చిన్న విలేజెస్ కాబట్టి 10-15 నిమిషాలు 20-25 నిమిషాలు క్లోజ్ అవుతాయి ఓకే కలుసుకుంటూ పోవాలని ఇవాళ స్టార్ట్ చేయబోతున్నాను రైట్
మీరు అంటే ఈసారి శంకర్ నాయకను ఓడగొడతా అని నిశ్చయించుకున్నారు? నేను ఓడిస్తానే దానికన్నా ప్రజలు ఓడియడానికి రెడీగా ఉన్నారు. ప్రజలే ఓడియడానికి రెడీ, ప్రజలు రెడీ ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ స్థానికత కాదు, అయినా ఆ రోజు తెలంగాణ ఉద్యమం వచ్చింది కాబట్టి ఆ ఊపులో వచ్చేసిండు వన్ టైం. సెకండ్ సేమ్ నేను వచ్చింది చెప్పాను కదా, అప్పుడు ప్రతి మనిషి అరే ఇప్పుడే వచ్చిండు ఇంకో 5 సంవత్సరాలు చూద్దా అని వెయిట్ చేసిండు. సంక్షేమ పథకాలంట ఇది ఏదో ఇస్తున్నాడని అనుకున్నారు, కానీ అది అంత డొల్లా అని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఈసారి కేసీఆర్ ఒక గజ దొంగ అని, పెద్ద దొంగ అని, ఇక్కడ ఉన్నవాడు చిన్న దొంగ అని అన్ని రకాలుగా కరప్షన్ మాఫియా నడుస్తుంది. ఎట్లా మనోడు కాదు, ఇక్కడ ఒక సఫారీ కార్ వేసుకొని పాతది డొక్కు, రెండవది ఒక సూట్ కేసు పట్టుకొని వచ్చినాడు శంకర్ నాయక్. ఎవరికి ఏమి ఇచ్చి ముడుపులు ఇచ్చిండు, ఆ ముడుపులు ఇచ్చిండు, ఆ టికెట్ తెచ్చుకున్నాడు. ఆ రోజు ఉద్యమకారులకు టికెట్ అవసరం మీద ఆధార పావుల పరకు నేను సాయం చేస్తాను అని ఒక ఉద్యమకారుని పేరు చెప్పాను. అతను మన గూడూరు వాసి బిడ్డే. ఆ రోజు నేను అడిగితే ఇక్కడ ఉన్న ఒక లీడర్ పేరు ఎందుకు మనకు బాగుండదు, ఆ లీడర్ అన్నాడు కేసీఆర్ 4 కోట్లు అడుగుతున్నా అన్నాడు. కేసీఆర్ 4 కోట్ల టికెట్ ఆ రోజు నేను స్వయంగా నాకు పార్టీ లెవెల్ ఇంట్రెస్ట్, ఆ రోజు నిలబడాలని నేను నాకే ఇచ్చేదేమో, ఆయన కావాల్సిన 4 పడేసి నేను తెచ్చుకోకపోతున్నా, నాకు కావాలని ఇంట్రెస్ట్ లేదు. అప్పుడు నాకు అలాంటి ఆలోచన లేదు, నేను సాయం చేస్తా మోహన్కి కొంత ఇది చేస్తా అంటే అతను లిటరల్లీ ఏంటంటే ఉద్యమకారుడికి ఇవ్వాలనేది వాళ్ళ కాన్సెప్ట్ కాదు, వాళ్ళకి కావాల్సిందంటే 4 రూపాయలు పడేసి సొంత ఎజెండా కావాలి అనే ఎజెండాతో వాళ్ళకి ఇచ్చారు. ఉద్యమకారులను ద్రోహం చేసి వీతం తెచ్చుకున్న టికెట్ని 2 సార్లు ఇచ్చారు. ఇంకేం చూస్తారు చెప్పు. ఆ రోజు ఇలా ఆ చిన్న కారు సూట్ కేసు పట్టుకొని వచ్చినోడు, మరి ఆ రోజు గుంట భూమి లేనోడు, మరి 100 ఎకరాలకు ఎలా ఎగబాకిండు, 1000 కోట్లకు ఎలా ఎగబాకిండు, మరి ఎమ్మెల్యే జీతం నెలకు 1 కోటి రూపాయలు ఆయన ఆయన అనే కాదు, కానీ ఏ ఏ ఎమ్మెల్యేలైనా, మీ బీజేపీ ఎమ్మెల్యేనా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలైనా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలైనా, ఏం లేకుండా వచ్చి చాలా సంపాదించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఒక మాట చెప్పాలి నాకు, మన తెలంగాణ వారికి మాట, ఏ ఎమ్మెల్యే బీజేపీలో 1 కోటి రూపాయలు తెలియదు, మీరు చెప్పండి. వాళ్ళ వ్యక్తిగత వ్యాపారాలు రాజకీయాల్లో కమాయించింది కాదు, వ్యాపారాలతో కమాయించుకున్నారు. మరి ఇప్పుడు శంకర్ నాయక్ వ్యాపారాలు ఏ వ్యాపారంతో తెలుసుకోరు, ఏమైనా చెప్పుల వ్యాపారం పెట్టినా, భూదందాల వ్యాపారం పెట్టిండా, ఏది గంజాయి వ్యాపారం పెట్టిండా, అది కూడా వ్యాపారమే అయింది. ఇలా టిఆర్ఎస్ గవర్నమెంట్ చేస్తున్నది భూదందాలు, గంజాయి, బెల్లం, గంజాయి చేస్తుంది, బెల్లం, బియ్యం, శాండ్, ఈ 5 నడుస్తున్నాయి. ఈ తెలంగాణలో నడుస్తుంది డ్రగ్స్ నడుస్తుంది. కేటీఆర్ స్వయంగా దాంట్లో ఇదయ్యండి మొన్న. మీరు మరి చెప్తారండి బీజేపీ నాయకులు కేటీఆర్కి ఏం సంబంధం డ్రగ్స్? ఎందుకు లేదు, తెచ్చేది అతను, చేయించేది అతను. మరి వాళ్ళ కూతురు దొరకలే, కవిత దొరకలే, లిక్కర్లో ఆల్రెడీ విట్నెస్ అయింది కదా. ఇప్పుడు 20వ తారీఖు ఇది ఉంది, మీరు అలా లేదని మీరు ఎలా అంటారు, కొట్టుపడేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు కవిత దాంట్లో ఇదే కదా, ఢిల్లీ లిక్కర్ కేసులో హరీష్ రావు ప్రత్యేకంగా ఒకప్పుడు మనం, మీరు ఒక మారుమూల విలేజ్ ఏమో, మరి మీ విలేజ్ లో ఎప్పుడైనా ఇసుక కొన్నారా 10 సంవత్సరాల క్రితం? మీరు కొనలేగా? మరి ఇవాళ ఏందో ట్రాక్టర్ కి 20,000 పెట్టి ఇసుక కొంటున్నావు ఎందుకు? మరి ఊళ్ళలో అందరి పరిస్థితి అదేగా, మరి ఇసుక కొనే పరిస్థితి ఎందుకు తెచ్చిండు? ఇసుక కొనడం వల్ల మాఫియా తయారైంది, కొనకపోతే జనరల్ గా తీసుకొచ్చుకునేటోళ్ళు. ఏముంది మానేరు, ఇవాళ ఒక ఇల్లు కట్టాలంటే సిమెంట్ కి ఎంత అయితే సిమెంట్ కన్నా ఎక్కువ ఇసుకకైతే అంది. అంటే ఇసుక మాఫియా నడవట్లేదా? ఏం నడవట్లేదు. గల్లీలలో ఈ రైస్ ని దొడ్డు బియ్యాన్ని కూడా సన్న బియ్యం చేసి కరప్షన్ చేస్తారు. బెల్లం ఒకడు ఇద్దరు ఇటుక మొత్తం గ్రామీణ ప్రాంతాల తండాలలో ఒకప్పుడు పావసీ సారా మా వాళ్ళు కాసుకునేటోళ్ళు ఇంట్లో వరకే మంచి నీట్, ఇట్లాంటి మొత్తం కుండల వల్ల కొట్టించిండు వాళ్ళని 250 మందలు అలవాటు చేసిండు, ఎర్ర సారా అలవాటు చేసిండు. ఎవరు చేసిండు? కేసీఆర్ కాదా? వాళ్ళే కావాయి, వాళ్ళు చేస్తలేరా? ఊరూరా ఈ దేశంలో మీకు తెలియదు, ఆ క్రాంతి గారు ఈ దేశంలో 2వ స్థానంలో ఎగబాకింది తాగుబోతులలో, తెలంగాణ రాష్ట్రం కాదా? మరి ఏం అలవాటు చేసినట్టు పబ్లిక్ ని సోంబేర్లు తాగుబోతులను తయారు చేసిండు. ఇది తప్ప ప్రజలకు మేలు చేసిన
పని ఏందో చెప్తు. ఓకే మీరు మాఫియా కాలేదంటారు మరి ఈ మాఫియా చెప్తున అరే ఇక్కడ మా మానకోట మరీ మరీ గోరం ఏందండి ఒక ఎస్పీ ట్రాన్స్ఫర్ అయ్యింది అబ్బా దానికి గంజాయి పట్టుబడ్డాడు ఎమ్మెల్యే విట్నెస్ అది కలెక్ట్ చేసిన క్రమంలో శంకర్నాయక్ పట్టుబడ్డాడు ఇక నేను పేరు ఎందుకు చెప్పాడు నాకెందుకు ఇక్కడ ఎమ్మెల్యే అయితే అయిండు చాలా మంది ఎమ్మెల్యేల పరిస్థితి నేను నేనుంటున్నా కదా గంజాయి సంబంధించి ఎమ్మెల్యేలకేం సంబంధం వాళ్ళే కదా నడిపించింది దందా వాళ్ళ కనుసన్నాలో నడుస్తున్నారు కింద యువతని మొత్తం ప్రోత్సహించి యువతలతో ఆ పని చేస్తారు ఆ పని చేయించి వాళ్ళకేం లాభం గంజాయి యువకులు యువకులకు ఇవ్వడం వల్ల యువకులకు పావులు ఇస్తారు వీళ్ళు రూపాయి తింటారు అదో దందా మరి ఎమ్మెల్యేలకు ఏముంది చెప్పు సీడే ఫండ్ వాళ్ళకి కావాల్సిన కొన్ని ఫండ్ రావాలా నేను సంవత్సరానికి 2 కోట్లు ఇస్తారు రెండు ఒకప్పుడు కోటి ఇచ్చేదంట నేను 3 కోట్లు ఇస్తా అని ఏతులు కొట్టిండు ఎవరు కేసీఆర్ మరి ఇస్తుండా ఏం రావట్లేవు వాళ్ళకు చేతిలో పని లేదు వాళ్ళకు నిజంగా ప్రజలకు పని ఇచ్చి ఎవరి మంత్రి పని మంత్రికి మంత్రి తెలంగాణ తిరగడం తెలంగాణలో వాళ్ళకి ఉన్న బడ్జెట్ని అలకొట్టేటి చేసి ఆ బడ్జెట్ని మీరు ఖర్చు పెట్టుకోమని ఇచ్చి ఉంటే ఈ దుస్థితి రాకపోయాం ఎమ్మెల్యేలకు కావాల్సిన వాళ్ళకు ఇచ్చే ఫండ్ వాళ్ళ బడ్జెట్ వాళ్ళకి ఇచ్చి ఉండి మీరు సంక్షేమ నిధులు ప్రజల్లో గ్రామీణ ప్రాంతాల్లో మన పార్టీ నాయకులు ఉండొచ్చు సర్పంచులు ఉండొచ్చు ఎంపీటీసీలు ఉండొచ్చు వాళ్ళకి ఇంతో కొంత పనివ్వండి వాళ్ళు పని చేసుకొని మీరు అక్కడక్కడ రిబ్బన్ కట్టింగ్ చేసుకుంటా ప్రజల కష్టాలు తెలుసుకుంటా పోవా బాబు అంటే అయిపోయేది ఒక వర్గానికి ఒక పార్టీ నాయకులకు వాళ్ళ పార్టీ నాయకులు భాగంలోకి చేస్తే వాళ్ళ ఓట్ బ్యాంక్ ఎంత మా అంటే 35% 40% అంటే 60% దూరం పెడుతున్నట్టుగా మరి ఇప్పుడు గోతిలో పెట్టే ఆ 60%గా వాళ్ళకు పని లేకపోవడం వల్ల వీళ్ళు కొత్త దందా దేవులాడుకున్నారు సారేమో తెలంగాణ చుట్టూ దోసుకుంటాను వాళ్ళ కొడుకు కూతురు అల్లులు అందరు కలిసి తెలంగాణలో మెయిన్ మెయిన్ సిటీలు ఎక్కడెక్కడ భూ కబ్జాలు కావాలి ఎక్కడ గవర్నమెంట్ స్వయంగా ఏదో చూసి మీరే డాక్యుమెంట్లు రెడీ చేసి ఇచ్చినట్టు చెప్తున్నారు డాక్యుమెంట్ ఏముందండి మా మా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పేరు మీద తీయండి ఎన్ని ల్యాండ్లు ఉన్నాయో ఎందుకు కేసీఆర్కి 10 సంవత్సరాల కింద ల్యాండ్స్ ఉన్నాయి వాళ్ళ బినామీలు ఎంతో మంది చూడు యాదగిరి గుట్ట చుట్టైనా హైదరాబాద్ చుట్టూ గచ్చిబౌలి చుట్టూ ఎన్ని ల్యాండ్లు ఉన్నాయి చూడండి వాళ్ళ బినామీలు కాదా మీరు ఇంతగానం కేసీఆర్ను విమర్శిస్తారు కదా అసలు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు ఒకటే అని అన్నది ప్రజలను నాంటున్నటువంటి అంశం క్రాంతికారులు ఇప్పుడు అర్థం కాని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తే బాగుంటుంది టీఆర్ఎస్లు బీజేపీ మాకు దగ్గరే అని చెప్పుకోవడానికి వాళ్ళు అనుకోవడంలో తప్పు లేదు ఎందుకు చెప్పినా మాకు పైన కేంద్రం సపోర్ట్ కావాలి కాబట్టి ఇలా ఎక్కడో బీజేపీని లేవకుండా చేసే ప్రక్రియ టీఆర్ఎస్లు కాంగ్రెస్ చెప్పడం కూడా ఏంటంటే ఎత్తుకడైంది సెంట్రల్లో ఉన్న భారతీయ జనతా పార్టీని పడగొట్టాలంటే బీఆర్ఎస్ చేసే కరప్షన్ని మా మీద రుద్దాలంటే వాళ్ళు మాట్లాడదు అరే సాక్షాత్ ప్రధానమంత్రి వచ్చిండబ్బా ప్రధానమంత్రి తన కొడుకు సీఎంని చేయమని నా దగ్గర వచ్చి కలిస్తే ఇది రాజరికా పరిపాలన కాదు ఇది సాధ్యపడదు ప్రజాక్షేత్రం నుండి గెలవాలి మీరు ఇలాంటి ఇటువంటి మాటలు పై పైకి చెప్పి ఇంకా లోపల లోపాయికారి ఒప్పందాలు చేసుకో ఒకటి చెప్పిన అతనితో మాకేం వస్తుంది ఇప్పుడు ఇతను ఇతనితో లోపల చేస్తేంది బయట చేస్తేంది ఏం ఫరక్ పడుతుంది ఇతని వల్ల మాకు ఊకేదా పీకేదా ఇతను మాకేమో పనికొచ్చేటోడా మీరు ద్రౌపది ముర్ము ఒక గిరిజన బిడ్డ రాష్ట్రపతిని చేస్తే సపోర్ట్ చేసిరా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఒకటై వాకౌట్ చేసినాయి కాదా మొన్న మహిళా బిల్లు మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చే టైంలో ఇదే టీఆర్ఎస్ ఇదే కాంగ్రెస్ కలిసి ఒకటైనాయి మరి వాళ్ళిద్దరు ఒకట మేమిద్దరు ఒకట మాకు 303 సీట్లు మెజార్టీతో సంపూర్ణ మెజార్టీతో ఉంటామబ్బా మేము కొనుక్కునే టైపా మా భారతీయ జనతా పార్టీ మోడీ గారి పాలనలో ఒక్క సీటు మీరు ఒకనాడు గుర్తుపెట్టుకోవాలి క్రాంతి గారు ఒక్క ఎంపీ సీటు తగ్గిందని వాజ్పేయి గారు ప్రధానమంత్రిని వదిలేసి వెళ్ళిపోయిండు ఆ రోజు మేము కొనుక్కోలేకనా తీసుకోలేకనా పోనీ మన రాష్ట్రంలో కేసీఆర్ చేసిన అరాచకానికి ఇబ్బంది పెడుతున్న విధానానికి ఈటల రాజేందర్ గారిని ఇబ్బంది పెట్టిరు మరి అతనికి ఎమ్మెల్యే పదవి ఉండే కదా మరి ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఎందుకు చేయాలి గమ్మున తీసుకోవచ్చుగా మేము ఇప్పుడు గొర్రెను కొన్నట్టు కొన్నాడుగా 12 మంది గొర్రెలను కొన్నాడుగా కాంగ్రెస్ గొర్రెలను తీసుకెళ్లి వాళ్ళ మందలో చేర్చుకున్నాడుగా సంపూర్ణ మెజారిటీ ఉంది మళ్ళీ టీఆర్ఎస్కి సంపూర్ణ మెజారిటీ ఉండి కూడా తీసుకున్నాడు ఆదరణ సాక్షాత్ ఏమన్నాడు ఒక మాట మనం అసెంబ్లీలోనే ఒక మాట అన్నాడు ఈ గొర్రెలు బయట పోయి గోల చేయడం కన్నా ఆ గొర్రెలు నాకిందనే ఉంటే బెటర్ అని అన్నాడు వాళ్ళని గొర్రెలతో పోల్చిన వాళ్ళే
అలా అంటే తెలంగాణ పర్సెప్షన్ లో తెలంగాణ వాగ్దాటి తోట ఆ విధంగా గొర్రెలలాగా అన్నాడు అంతే వాళ్ళని గొర్రెలతో పోలవడమే ఇప్పుడు మేము కూడా అంటాం పడతాడా మేము మాట్లాడితే ఒకటి అతను మాట్లాడితే ఒకట ఇగో అతని మాట భాష వ్యంగ్యంగా మాట్లాడడం అలవాటు తెలంగాణ ఆశ భాషలో కొంచెం పట్టు పెంచుకొని ఆ మాటలతోనే గెలిచిండు కానీ ఆ మాటలే ఎలా కొంపమొస్తుంది ఆ కొంపమొస్తుంది మీరు ఎప్పుడు చూడు ఈటల్ రాజేందర్ గారిని కూడా రాజీనామా చేసి గెలిపించారు ఏది భారతీయ జనతా పార్టీ బీజేపీ బి ఫామ్ ఇచ్చి ఆ బి ఫామ్ మీద గెలిపించారు ఆ రాజగోపాల్ రెడ్డి గారు వచ్చారు రాజగోపాల్ రెడ్డి గారు వస్తే రాజగోపాల్ రెడ్డి గారిని రాజీనామా చేయించారు కానీ అక్కడ ఓడిపోయినాం అంటే బీజేపీ ఎవరిని కొనదబ్బా ప్రజలకు నేరుగా పనిచేసే పార్టీ ఆయన ప్రజాక్షేత్రంలో ఏ సింబల్ తో మీరు గెలుస్తారో ఆ సింబల్ దగ్గర ఉండాల్సిందే ఆ సింబల్ వదిలేసి రావాలనుకుంటే రాజీనామా చేసి రావంటది ఈ సంస్కృతి ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇలా ఈ స్థితిలో ఉంది వాళ్ళది ఆ స్థితిలో ఉన్నారు రైట్ అంటే మీరు ఇన్ని విషయాలు చెప్తా ఉన్నారు కదా అసలు బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటారు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు రాదు ఎట్లా వస్తుంది అన్న ఎందుకు వచ్చేచ్చు ఇగో దీని దానికి ఉంటుంది అలా ఇగో మీరు ఒక్కటి మర్చిపోతున్నారు మనం వెస్ట్ బెంగాల్లో ఇంట్లో పనిచేస్తున్న సఫాయి వాళ్ళ వాళ్ళని ఎమ్మెల్యే చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది రోడ్డు మీద సైకిల్ పట్టుకొని తిరుగుతున్నారు చూడు వాళ్ళని ఎంపీ చేసి మంత్రి చేయించిన ఘనత ఉంది అలాంటి గొప్ప చరిత్ర కలిగిన పార్టబ్బా మాకు గెలుపు ఓటమి కన్నా నీతి న్యాయం కావాలని సిస్టమ్ కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఇది మాత్రం మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి మాకు కర్ణాటకలో ఓటమి పాలైనా పర్లేదేమో కానీ కర్ణాటకలో ఇబ్బంది పడలే అరే ఒక మీరు మర్చిపోతున్నారు ఒక ఫస్ట్ ముఖ్యమంత్రి చేసిన అతనికి టికెట్ ఇవ్వకూడదు పార్టీ పక్క పెట్టేసింది దాదాపు 40 మంది ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వలేదు అంటే ఈ ఇంతమందిని బయటికి పోతే బీజేపీకి కష్టం వస్తుంది తెలుసుగా కష్టం వచ్చినా ఒకవేళ టైం బాగాలేదు ఓడిపోయినా బాగాలేదు పర్లేదు కానీ కరప్టెడ్ కరప్షన్ చేసిన ఎమ్మెల్యేకి టికెట్ ఇచ్చి ప్రజలకు పని చేయడానికి టికెట్ ఇయ్యదబ్బ భారతీయ జనతా పార్టీ అట్లాంటి పార్టీ కాబట్టి ఆ క్రమశిక్షణ ఉంది కాబట్టి చదువుకున్న యువత మేధావులు భారతీయ జనతా పార్టీని ఇష్టపడతారు ఓకే మీరు ఇందాక ప్రస్తావన తీసుకొచ్చారు మునుగోడు నుంచి రాజగోపాల్ రెడ్డి గారిది మీరు కూడా కాలుకు బట్టగట్టకుండా మొత్తం మునుగోడు అంతా తిరిగి మొత్తానికి రాజగోపాల్ను మంచి మెజార్టీ తెప్పించారు సరే ఓడిపోయిండా గెలిచిండా పక్కనే పెడితే మరి అలా బీజేపీని కాదని కాంగ్రెస్లో పోయింది ఏమంటారు ఒకటి అతను ఓడిపోయినాక అతను వ్యక్తిగతం మనం అనకూడదు అది అతనికి ఒక డ్రీమ్ ఉంది అతను అంటున్నాడు మరి బయట డ్రీమ్ అదే అంటాడు కేసీఆర్ని పడగొట్టే పార్టీ ఏదైతే ఆ పార్టీలో ఉంటాడు కమ్యూనిస్టోడు అయితే కమ్యూనిస్టోడు దగ్గర పోతా అంటాడు అతనికి ఒక అతను అతని ఐడియాలజీ బీజేపీని ఇగ్నోర్ చేసిండు అని అంటే బీజేపీ కేసీఆర్ను పడగొట్టలేదనే కదా అర్థం దానికి అతనికి ఐడియా అతని మైండ్ కి అతను థింకింగ్ ఉంది అతను ఫాస్ట్ గా ఒక రోజులోనే చిన్నోడు పెద్దగా అయిపోవాలనుకుంటాడు పుట్టిన బిడ్డ మాట్లాడాలని నేర్చుకోవాలి మాట్లాడినోడు పెళ్లి చేసుకోవాలనుకుంటుండు ఇది అట కరెక్ట్ కాదు కదా ఈ దేశం ప్రపంచం మొత్తం చూస్తుండే మోడీ గారిని అతను మాట్లాడే మాటలైనా చేసే పనులు అబ్జర్వ్ చేస్తుంటారు 800 కోట్ల జనాభా చూస్తుంటది అలాగే ఈ దేశంలో ఉన్న 140 కోట్ల జనాభా అబ్జర్వ్ చేస్తున్నారు మోడీ గారు చేసే ప్రతి ప్రక్రియని అబ్జర్వ్ చేస్తుంటారు ఆచి తూచి అయినా అది ఆ సిస్టమ్ చేసుకుంటూ పోతుంది ఈడీలు వాళ్ళు చేసుకుంటూ పోతారు అది ఒక వ్యవస్థ అది ఆ వ్యవస్థలో పోయి ఏలు పెట్టి అన్నిటికీ గెలికిరిస్తే ఏమవుతుంది మనమే నష్టపోతాం అది గెలికిరిచే పార్టీ భారతీయ జనతా పార్టీకి అయితే కాదు అది చేయదు దానికి ఓపిక కలిగిన వాళ్ళు ఉంటారు ఎక్కడ తిండి ఉంటే ఆడ ఉరకాలనుకునేటోళ్ళు వాళ్ళు ఉండొచ్చు నేను అన్నా నన్ను కూడా చాలా మంది నమ్మను నేను ఒకటే మాట అన్నా ఓడినా గెలిచినా మంచైనా చెడైనా నాకు చాలా బాగుంది ఇది నాకు పెద్ద ఫరక్ పడేది ఎంజాయ్ చేస్తారా మీరు రాజకీయాల్లో మంచిగా ఎంజాయ్ అనడం తప్పేమో కానీ హ్యాపీగా ఉన్నా సంతోషంగా ఉన్నా ఏంటన్నా అంటే డైలీ డబ్బులు ఖర్చు పెట్టడం ప్రజాసేవ చేయడం ఏడబోయినా అనవసరంగా మీ బిజినెస్ బిజినెస్ డబ్బులు అన్ని తీసి బయట ఖర్చు పెట్టడం అది దాంట్లో ఏం ఎంజాయ్ ఉంటుంది ఎంజాయ్ ఒకటి నేను వచ్చినప్పుడు ఏం పట్టుకోరాలేదబ్బా నేను ఏమి పట్టుకొని పోను భగవంతుడు ఇచ్చిండు చిన్న స్థాయి నుండి వచ్చిన మళ్ళీ ఐదారిని మొదటికి చెప్పలేను చిన్న స్థాయి నుండి వచ్చిన నా మారుమూల గ్రామీణ ప్రాంతంతో 1200 జీతంతో వచ్చిన కాబట్టి నాకు పెద్ద ఫరక్ పడేది నేను వచ్చింది పోయిన వాళ్ళు ఏమైనా పట్టుకోపోతే పట్టుకోపోను
నేనేదేం పట్టుకోబోను. అదే సంపాదించిన సొమ్ము మా పిల్లలకి ఎంత కావాలో మా వాళ్ళు ఎంత బతకాలో వాళ్ళకి డబ్బులు ఇస్తే సోంబేరీలు అవుతారు. మంచి చదువు జ్ఞానం ఇచ్చి పబ్లిక్లో ఇది చేస్తే వాళ్ళు పైకి వెళ్తారు. మా అయ్యే నాకేం పెద్దగా ఇయ్యలే, నేను వాళ్ళకి పెద్దగా ఇయ్యదలుచుకోలే. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ మంచి ఎడ్యుకేషన్ ఇయ్యాలే, ఎడ్యుకేషన్ ఇవ్వాలా వాళ్ళు బతుకు వాళ్ళు బతుకుతారు. నేను సంపాదించిన నేను చేసిన దానిలో పావులో పరకు ప్రజాసేవ చేయాలని నాకు నా మైండ్ థింకింగ్. దాని మా సత్యమణి కూడా నా మా ఆవిడ సంపూర్ణ సపోర్ట్. ఏమన్నది ఆమె ఆమె మా అత్తగారు కూడా మాకేం ఇయ్యలే, మా అత్తగారి నన్ను అడగడానికి ఏం లేదు. అలానే మరీ రోడ్డు పడి నా రూపాయిలో 10 పైసలు నేను ఖర్చు పెడుతున్నా. రేపు రేపు నా వల్ల అయినంతవరకు చేయదు, కానీ ఇంకా ఎక్కువ చేయాలి. నేను ఏదైనా చేద్దామంటే రాజకీయాలు కూడా అడ్డం వచ్చినాయి మధ్యలో. చిన్న చిన్న పనులు చేద్దామంటే లెఫ్ట్ రాజకీయాలు చేద్దామంటే మధ్యలో కొంతమంది చాలామంది నాకు ఇబ్బందులు పెట్టారు. అది కొంతమంది ఇగో మనం చేద్దామని ఓటుగాడు వచ్చిండు మూటుగాడు వచ్చిండు వీడు ఎందుకు రా చేసేది అని మాట్లాడారు. ఏమన్నా గరీబులకు మంచి వచ్చాడు సాయం చేస్తే ఇలాంటి అయితే మనం చేసింది ఎంత ఎంత కుప్పైనా అంటే అమ్మ తినదు కొడుకు పెట్టదాట. ఇక వాళ్ళు అడ్డం పడేటోడు పుల్లలు పెట్టేటోడు పెడుతూనే ఉంటాడు. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే మనం మా సొమ్ము ఎంత పెట్టినా ఒక రోజు కరిగి కొండలైనా కరిగిపోతాయి. ఇది కాదు, ప్రజలు ఏం కావాలన్నా ప్రజల సొమ్ము ప్రజలకు అందియాలి, ప్రజల సొమ్ము ప్రజలకు అందిస్తూ మన దగ్గర ఉండి పావుల రూపాయలు సాయం చేయాలి. అది చేయాలంటే రాజకీయాలే రైట్ అని కొంతమంది చెప్పడం అనుకోకుండా నేను మీరు ఇందాక మాట్లాడుతూ 1200 స్టార్ట్ అయిన అన్నటువంటి నా జీవితం అని చెప్పేసి మీరు మెన్షన్ చేసారు కదా. ఇప్పుడు రాజకీయంగా లేకపోతే ఆర్థికంగా చాలా సుస్థిరంగా ఉన్నారు కదా, దీనికి గల కారణం ఏంది అని అంటున్నా. ఒకటి, నేను వచ్చినప్పుడు ఏదో జాబ్ చేస్తూ బతికినా మంచిగా 7 సంవత్సరాలు జాబ్ చేసినాను. దాని తర్వాత చిన్నగా మళ్ళీ నిచ్చెన పోసిన అక్కడ ఉండి స్టార్ట్ అయినా నా కెరీర్. సరే 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నా అది వేరు చేసిన నాకు అక్కడ సంతృప్తి చెందలే. నాకు కావాల్సింది ఏంది, నాకు కన్న ఊరు నన్ను పెంచిన ఊరు నాకు అలాంటి ఊరికి నా వంతు ఏదో సాయం చేయాలనే ఆశ అయితే నాకు ఉంది. అక్కడ నాకు తృప్తి దొరుకుతుందా అనుకుంటున్నా, దానికోసం వచ్చా. చూద్దాం, ప్రజలు ఆశీర్వదిస్తే చేద్దాం, ఆశీర్వదించకపోతే ఇలాగే ఉందాం. ఓకే, ఈసారి మీరు మానకోట గడ్డ మీద కాషాయ జెండా ఎగరేస్తారా? 100% చెప్పగలుగుతా ఖచ్చితంగా. నేను నా ప్రజలకు మా మానకోట ప్రజలకు నేను ఒక మాట అయితే చెప్పగలుగుతా కాన్ఫిడెన్స్, 100% కాన్ఫిడెన్స్గా ఎందుకు చెప్పగలుగుతా తెలుసా, నాకు ఈ ప్రాంతం పట్ల నాకు పూర్తి అవగాహన ఉంది. అది ఇంటింటి వరకు ఉంది, ఇంటి వరకు వెళ్ళా కదా ఆశీర్వాద యాత్ర పేరుతో ఇంటి వరకు వెళ్ళా కాబట్టి, ఇంటి వరకు వెళ్ళా కాబట్టి నాకు పూర్తి అవగాహన ఉంది కాబట్టి, నేను అవగాహన ఉంది కాబట్టి నేను ఏమంటున్నా ఒక అవకాశం ఇవ్వండి. మీరు ఎవరికో పని ఇస్తే ఆ ఎమ్మెల్యే అక్కడ ఉన్న లీడర్కి ఇస్తే ఆ లీడర్ సగం తిని కిందికి ఇస్తాను. అసలైన నిరుపేదకు దొరకట్లేదు, ఇంతకుముందు చెప్పలే, అసలైన నిరుపేదకు ఫలాలు దొరకట్లే. ఎవరో మధ్యవర్తి దళారులు తింటారు, దొంగలు తింటారు. అది మీకు మంచి జరగాలంటే నేను చెప్పదలుచుకుంది అని మరి నేను నేరుగా పనిచేయాలనుకుంటున్నా. నాయకుడు నాతోనే ఉంటారు కానీ ఎవరికి ఏం కావాలని నాకు ఒక బుక్కే రాసుకున్నా, ఒక నలుగురు ఉండి నేను నడుస్తా అంటే నా నలుగురు రాసుడు మొదలుపెట్టారు. ఎవరైంది ఎవరికి కష్టం ఉందని రాసుడు ఇంకా ఉన్నాయి, ఇంకా తిరుగుతా తిరుగుతూనే ఉండాలని కొంచెం వచ్చిన. అలాగే నేను పని చేయాలంటే నేను చేయగలగాలంటే నాకు ఒక అవకాశం ఇవ్వాలి, ఒక అవకాశం ఇవ్వాలి. మీకు అవకాశం ఇస్తే మీరు ఏందో ప్రూవ్ చేసుకుంటారు, ఏందో ఏం కావాలో తెచ్చిస్తారు అంటారు. నేను గల్లీ నుండి ఢిల్లీ వరకు పోతా, నాకు యాక్సెస్ ఉంది. భారతీయ జనతా పార్టీలో మోడీ గారి వరకు కూడా నేను గంట లోపల అటెండ్ అవ్వగలుగుతా టైం తీసుకొని. ఆ సత్తా నా దగ్గర ఉంది. ఈ లీడర్లకు ఉందా? ఇదని హైదరాబాద్ పోలేడు, ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే సార్ గారి టైం కూడా దొరకదు. దొరగారి టైం అతను ఏదో పావుగొట్టి ఫామ్ హౌస్లోనో ప్రగతి భవన్లో పడుకొని ఉంటాడు. 4 గేట్లు దాటిపోయేసరికి వీడికే సరిపోతుంది ఈ ఇతని పరిస్థితి. ఇక కాంగ్రెస్ పరిస్థితి ఏముంది? దేశంలో లేదు. 75 సంవత్సరాలు పెన్షన్ తీసుకునే వయస్సు,
ఎవరికి పట్టితే వాళ్ళ నాలుగు కుర్చీలు నాలుగు కాలు గుంజు అదే కుటుంబ పాలనే అది కుటుంబ పాలనే ఇక్కడ ఉన్న మావాడు కూడా ఉన్నాడు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే వాళ్ళ పరిస్థితి బాగాలేదు వాళ్ళ బతుకు బాగాలేదు గల్లీ దాటి గడి కూడా దాటలేడు దొరగారి ఆజ్ఞ లేనిది గడి గలమ కూడా దాటలేడు అలాంటి నాయకులు ఉన్నారు ఓకే పది సంవత్సరాల పది సంవత్సరాల కాంగ్రెస్ పార్టీని చూసిరుగా ఏమొస్తుంది కాంగ్రెస్ పార్టీ పైన లేదు ఇలా లేదు రాదు ఓకే ఇచ్చిన ఒక ఎమ్మెల్యేగిరి ఇచ్చిన ఏం ఫాయిదా మళ్ళీ పాలేరు పనిచేసే నాయకుడికి ఇవ్వాలా పాలేరే అది ఉత్తమ వెట్టి చాకిరి ఇక ఇదని రెండు సార్లు చూసిర్రు అందుకే ఒక్కసారి నాకు కూడా బీజేపీకి అవకాశమే అని పువ్వు గుర్తు కొట్టేసి ఒకసారి హుస్సేన్ నాయక్ కూడా గెలిపించి కాషాయ జెండా ఎగిరియాలని కోరుకుంటున్నాను ఓకే రైట్ ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చినాం ఇది ఎగ్జాక్ట్ గా ప్లేస్ ఏంది ఇది మహబూబాబాద్ లో మన ఇది కాలేజ్ గ్రౌండ్ ఓకే కాలేజ్ గ్రౌండ్ లో మీరు ఇక్కడ వాకర్స్ మీరు ఇప్పుడు ఏం కార్యక్రమం చేపట్టబోతున్నారు ఏం లేదు వాకర్స్ చాలా మంది మా మిత్రులు ఉన్నారు ఓకే ఒకసారి ఉదయాన్నే వేరే కాన్ఫరెన్స్ ఇంక ముందు ఒక పది నిమిషాలు కలిసిపోదామని వచ్చాను రైట్ వాళ్ళతో మాట్లాడేయొచ్చా మాట్లాడొచ్చా మాట్లాడండి దాంట్లో మీకు ఎంత మద్దతు ఉన్నది ఏంది అన్న తెలుసుకోండి అది ఏమైనా తెలుసుకోండి నాకు ఏదో ఒక్కటండి మరీ మరీ టీఆర్ఎస్ పాలన వచ్చినప్పుడు ఒక ప్రాబ్లం అయితే ఉందండి బహిర్గతంగా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు పబ్లిక్ భయంతో ఉన్నారు పబ్లిక్ ఏమున్నా ఏదో ఒక రకంగా ఇబ్బంది ఆ భయాన్ని పోగొట్టి మీరు ప్రజలకు అండా దండగా నిలబడగలుగుతారు అదే కదా దాన్ని అదే చేస్తున్నాను నేను ఆ పని చేస్తున్నా కాకపోతే పోలీసుల వాళ్ళతోనో ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టి శాడిజం చేయడం ఈ టీఆర్ఎస్ పని కాబట్టి కొంచెం అంతకుముందు స్వేచ్ఛ ఉన్న స్వేచ్ఛ అయితే ఇప్పుడు ప్రజల్లో కనిపించట్లేదు మార్పు అయితే ఉంటుంది మార్పు చేయాలని మాత్రం ప్రజలు నిర్ణయించుకున్నారు ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ